హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి, ఓకేనా? సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుషన్ అయిపోయిందన్నారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, వెబ్సైటు నాట్ వర్కింగ్ అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. సో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే JNTH 2122 బీటెక్ రిజల్ట్స్, పేపర్ వాల్యుషను కంప్లీట్ అయిపోయినట్టు నేను ఇప్పటికే పలుమార్లు చెప్పాను మీకు. వెబ్సైట్ నాట్ వర్కింగ్ అంటున్నారు, వెబ్సైట్ నాట్ వర్కింగ్ కరెక్టే, కానీ వెబ్సైట్ నాట్ వర్కింగ్ కూడా కాదు, సర్వర్ వర్క్ అవ్వకుండా ఉండాలి, సర్వర్ 2 అనేది. అయితే మీరు గమనించినట్టయితే నేను కూడా చూశాను, వెబ్సైట్ అనేది పూర్తిగా డౌన్ అయింది. దానికి గల కారణం ఏంటంటే ప్రతి ఏటా వచ్చేసరికి, ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ అకాడమిక్ ఇయర్ జరిగేటప్పుడు, ప్రతి ఏటా అని అనటానికి లేదు, రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఒకసారి దానికి సర్వరు కూల్ బ్యాకప్ తీస్తారనమాట. కోల్డ్ బ్యాకప్, హాట్ బ్యాకప్ అని ఉంటాయి. సో వాటి గురించి సర్వర్ డౌన్ చేయడం అయితే జరుగుతుంది, ఏమైనా అప్గ్రేడ్ ప్రాసెస్లో అప్గ్రేడ్ చేసేటప్పుడు అసలు సర్వర్ డౌన్ చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటిది ఏమన్నా ఇదైనప్పుడు బ్యాకప్ తీసేటప్పుడు మాత్రమే దాన్ని వెబ్సైట్ని సర్వర్ని కూల్ చేస్తారు అంతే, ఓకేనా? అప్పుడు వెబ్సైటు ఇదవుతుంది. మరి వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదుగా మరి రిజల్ట్స్ వస్తాయంటే, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వినాయక చవితి ముందు రోజు అయితే రిజల్ట్స్ డిక్లేర్ చేశారు, అది కూడా శుక్రవారం వచ్చింది, శనివారం వచ్చింది ఈసారి, శుక్రవారం రిజల్ట్స్ డిక్లేర్ అవ్వచ్చు అంటే. ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే శుక్రవారమే ఎక్కువ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. రేపు JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి నా ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే రేపు అండి, రేపు 6వ తారీఖు. ఇది ఎక్స్పెక్టెడే అని చెబుతాను, ఎందుకంటే పోయిన సంవత్సరం అలాగే రిలీజ్ చేశారు వినాయక చవితి ముందే. సో ఈసారి కూడా అలాగే చేసేదానికి ఛాన్స్ ఉంది. అప్పుడు స్టూడెంట్స్ ఏమన్నారంటే, అప్పుడు కొంచెం పేపర్ వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పండగ చేసుకొని కొంచెం పండగ ముందు రిలీజ్ చేసి చిరాకు చేశాను, ఒకసారేమో ఉగాది ముందు రిలీజ్ చేశారు, ఇంకోసారేమో శ్రీరామనవమి ముందు రిలీజ్ చేశారు. సో దాని గురించి చెప్తున్నాను. కో రేపు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి, మొత్తం అయిపోయినాయి, ప్రాబ్లమే లేదు అందుట్లో, ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చే వీడియో పెడతాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. సర్వర్ వర్క్ అవ్వట్లేదు అన్నది కాదండి, వెబ్సైట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఏమన్నా మెయింటెనెన్స్ జరిగితే ఇది అవుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.